భారత్ టుడే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఓ హిందూ మేల్కో కార్యక్రమానికి స్వాగతం. ఒక చాలా ముఖ్యమైన అంశంతో ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను. ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు, పూర్తి వివరాలు తెలియకపోయినా సరే, ఆర్యన్ సిద్ధాంతం. ఈ ఆర్యన్ సిద్ధాంతం రాజకీయాల్ని, దేశ యొక్క సమగ్రతని, మతాన్ని, సంస్కృతిని, ఇలాగా మన దేశానికి ముఖ్యమైన చాలా దాదాపు అన్ని విషయాలను కూడా ఈ ఆర్యన్ సిద్ధాంతం ఎంతో కొంత ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. కాబట్టే సాధారణంగా పాఠ్యపుస్తకాల్లో మేధావుల మధ్య క్లాస్ రూముల్లో జరగాల్సిన చర్చ టీవీలో జరగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అసలు ఈ ఆర్యన్ సిద్ధాంతం అంటే ఏమిటి, అది ఎంతవరకు నిజం, అందులో ఉన్న లోపాలేంటి, దాన్ని ప్రతిపాదించిన వారి లక్ష్యాలేంటి, వాటిని వాళ్ళు ఏమైనా సాధించారా అన్న విషయాలను మనం కూలంకుషంగా ఈరోజు కార్యక్రమంలో దీన్ని చర్చిద్దాం. మొదట అసలు ఈ ఆర్యన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి అవసరం ఏమొచ్చింది అనేది మనం ఫస్ట్ చూద్దామండి. మొదటిసారి ఏంటంటేనండి, 1700 1750 ఆ ప్రాంతంలోని ఐరోపా వాళ్ళకి మొట్టమొదటిసారిగా కొంచెం భారీ స్థాయిలో భారతదేశంతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఏర్పడ్డ తర్వాత వాళ్ళు గమనించిన మొట్టమొదటి విషయం ఏంటంటే, సంస్కృతానికి, ఐరోపాలో వాడుకలో ఉన్న వివిధ భాషలకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయనేది వాళ్ళు గమనించారు. ఏ విధంగా భారతదేశంలో మాత్రమే ఉన్న సంస్కృతానికి, ఐరోపాలో వాడుకలో ఉన్న భాషలకి ఇందుకు ఇంత దగ్గర పోలికలు ఉన్నాయి అన్న దాన్ని సమాధానం చెప్పడానికి వచ్చిందే ఈ ఆర్యన్ సిద్ధాంతం. అసలు స్థూలంగా ఆర్యన్ సిద్ధాంతం అంటే ఏంటో చూద్దామండి. 3500 సంవత్సరాల క్రితం ఆర్య లేదా ఆర్యులు అనే ఒక ఆర్యన్లు అనే ఒక జాతి మనుషులు మధ్య ఆసియా గుండా, అంటే ప్రస్తుతం మనం ఇరాన్ అని పిలుస్తున్న ప్రాంతం గుండా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భారతదేశంలోకి సింధు నదిని దాటి భారతదేశంలోకి ప్రవేశించారు. తర్వాత వాళ్ళు హిందూ ధర్మాన్ని, సంస్కృత భాషని, వర్ణ వ్యవస్థని, వర్ణ వివక్షని, అలాగే వేదాలని, ఇవన్నీ కూడా వాళ్ళు భారతదేశంలోకి తీసుకొచ్చారు. అయితే వీళ్ళు మొదట ఉత్తర భారతదేశానికి వచ్చారు కాబట్టి ఉత్తర భారతదేశంలో అప్పటికి ఉన్న స్థానికుల్ని ద్రవిడులు అన్నారు. వీళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉత్తర భారతదేశం మొత్తం ఉండేవాళ్ళని. అలా వచ్చిన ఆర్యన్లు వీళ్ళ మీద దండయాత్ర చేసి చాలామందిని చంపేసి అక్కడ నగరాలన్నింటినీ నాశనం చేసి వాళ్ళని దక్షిణ భారతదేశానికి తరిమేశారని, కాలక్రమంలో దక్షిణ భారతీయులు కూడా ఈ హిందూ ధర్మాన్ని, సంస్కృత భాషని, కుల వ్యవస్థని, లేకపోతే వర్ణ వ్యవస్థని, వర్ణ వివక్షని, వీటన్నిటినీ వీళ్ళు కూడా వీళ్ళ దక్షిణ భారతీయుల జీవితాల్లో కూడా భాగమైపోయాయని అని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ఆర్యన్లు తెల్లగా, పొడుగ్గా, యూనో, నీలం రంగు కళ్ళతోని అందగాళ్ళు అని కూడా ఒక భావం ఉండేది. కాబట్టి మన ద్రవిడులు నల్లగా ఉండేవారని, ఆర్యులు తెల్లగా ఉండేవారని, ఇదంతా ఈ ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతంలో ముఖ్యమైన భాగం అన్నమాట ఇది. అలాగే ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ ఆర్యులని, నిమ్న వర్ణాలుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ ద్రవిడులని కూడా క్లాసిఫికేషన్ ఉందన్నమాట. సో ఇది ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం. సో ఇప్పుడు అసలు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ముఖ్యంగా వీళ్ళు ఉపయోగించింది ఏంటంటేనండి, ఋగ్వేదాన్ని ఉపయోగించారు. ఈ ఋగ్వేదంలో ఏంటంటేనండి, ఆర్య అనే పదం చాలాసార్లు ఉంటుంది, అలాగే దాస, దస్యు లాంటి పదాలు కూడా చాలాసార్లు ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఎక్కడైతే దాస, దస్యు అన్న పదాలకి వాళ్ళకి ఆర్య అన్న పదాన్ని తోని పిలిచిన వాళ్ళకి యుద్ధం జరిగితే, ఇదేదో ఆర్యన్ దండయాత్ర, ఆర్యులు ద్రవిడుల మీద చేసిన దాడి, లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలాగుంటుందంటే, ఈ దాస, దస్యు అని పిలిచే అన్న పేర్లతో పిలువబడే వాళ్ళు ఋగ్వేదంలో వాళ్ళని చీకటి లేదా నలుపు ఇటువంటి విశేషణాలతోనే వాళ్ళని సంబోధించేవారు అనమాట. కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే, చూసారా నలుపు అంటున్నారు కాబట్టి వీళ్ళు నల్లగా ఉన్నారు, ఈ ఆర్య అన్న వాళ్ళని ఎవరినైతే వాళ్ళని తెలుపు, వెలుగు ఇటువంటి పదాలతోనే వర్ణించడం జరిగేది అనమాట. సో వీళ్ళు ఆర్యులు అనేవాళ్ళు తెల్లగా ఉంటారు, ఈ ద్రవిడులు అనేవాళ్ళు నల్లగా ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య యుద్ధాలు జరిగింది. సో ఇదే ఆర్యన్ సిద్ధాంతం యొక్క ఆధారం అనేది సోటు చెప్పారు. రెండోది ఏంటంటేనండి, ఋగ్వేదంలో ముఖ్యమైనది, చాలా కీలకమైనది, 2 సార్లు ఒక పదం వస్తుంది, అనాస అని. ఈ పదాన్ని కూడా చాలా దీన్ని విపరీతంగా విశ్లేషించి ఈ పదాన్ని ఆధారంగా కూడా
ఈ ఆర్యన్ సిద్ధాంతాన్ని బాగా బలపరచడానికి ప్రయత్నించారు. అసలు అంటే కరెక్ట్గా మనం స్థూలంగా చెప్పాలంటే నిజానికి ఆర్యన్ సిద్ధాంత ప్రతిపాదనకి కారణాలే తప్పించి ఆధారాలు లేవు. అంటే ఏంటంటే ఆర్యన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి కావాల్సిన కారణాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఏం చేశారంటే ముందు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాని తర్వాత దానికి ఆధారాలు వెతకడం మొదలుపెట్టారు. సో లక్ష్యం అసలు వీళ్ళు ఎందుకు ప్రతిపాదించారు? మనకు తెలుసు 1750 1700 ఆ టైంకి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చే నాటికి ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ నాగరికతలో లేనంత సాహిత్యం భారతదేశానికి ఉంది. మనకున్నంతలో 10% కూడా మిగతా ఎవరికి లేదు. ఇంత వేదం, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలు, కావ్యాలు, ఇట్లా బోల్డ్ అంత సాహిత్యం ఉంది మనకి. కానీ ఇందులో ఎక్కడా కూడా ఈ ఆర్యన్ సిద్ధాంతంలో లేకపోతే ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతంలో చెప్తున్నట్టుగా ఎవరో బయట నుంచి వచ్చారు, వీటిని బయట నుంచి తీసుకొచ్చారు అన్న అది అసలు మన దగ్గర ఎక్కడా ఉండదు. సో మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళు దీన్ని ప్రతిపాదించారు. దీనికి కారణం మీకు ముందు ఇంతకుముందు ఒకటి చెప్పాను, భాషల మధ్య ఉన్న సంబంధం. అయితే దాన్ని బలపరచడానికి కారణం ఏంటి? ఎందుకు దాన్ని ఇప్పటికీ ఈ రోజు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే ఒక దేశాన్ని కానీ ఒక దేనైనా ఒక సమూహాన్ని కానీ దేనైనా సరే మనం పరిపాలించాలి అంటే ముందు మానసికంగా వాళ్ళని పరిపాలించే వాడికంటే పరిపాలించబడే వాళ్ళు మానసికంగా బలహీనంగా ఉండాలి. అంతే కదా, ఏ వ్యక్తి అయినా ఇంకొక వ్యక్తిని కానీ ఈవెన్ ఇద్దరు మనుషుల మధ్య చూసుకున్నా సరే ఒకడు ఇంకొకరిని డామినేట్ చేయాలంటే అవతలోడు నాకంటే అవతలోడు గొప్ప అనుకుంటేనే డామినేట్ చేయగలడు, లేకపోతే ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఫైట్ వస్తుంది. అలాగా ఈ ఆర్యన్ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మేము మీకన్నా గొప్పలు అని చూపించడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నించారు మొదటిది. రెండోది ఏం చేశారంటే, రెండో కారణం ఏంటంటే మనల్ని దక్షిణ భారతీయులుగా ఉత్తర భారతీయులుగా రెండు ఆర్య భాషలు ఆర్యన్ భాషలు మాట్లాడేవారిగా ద్రవిడ భాషలు మాట్లాడేవారిగా ఇలాగ రకరకాలుగా మనల్ని విడదీసి అంటే దీన్ని ఇప్పుడు డివైడ్ అండ్ రూల్ అంటారు కదా, విభజించు పాలించు. అంటే ఒక 100 మంది కనుక ఉన్నారనుకోండి ఆ 100 మందిని ఒక 10 మంది నియంత్రించడం చాలా కష్టం. కానీ అదే 100 మందిని ఒక 10 గ్రూపులు చేశారనుకోండి చాలా సులభం అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు క్రైస్తవ వ్యాప్తికి కూడా ఇది బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్యన్ సిద్ధాంతంలోని హిందూ ధర్మం, సంస్కృత భాష ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చినాయి. అంటే మనకి మన అసలు మతం, భారతీయుల అసలు మతం హిందూ ధర్మం కాదు, ఇది బయట నుంచి వచ్చింది. అంటే ఏమవుద్ది, హిందూ మతం ఇది కాదు, అసలు ఇది కాదు, ఎవరో ఎప్పుడో బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు క్రైస్తవానికి మారిన నష్టం లేదని క్రైస్తవంలోకి మార్చడం కూడా సులభం అవుతుంది. సో అంటే వీళ్ళకి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆర్యన్ సిద్ధాంతాన్ని వీళ్ళు వాళ్ళ లాభానికి ఉపయోగించుకున్నారు. ఒక్కసారి ఇది ఎంత ప్రమాదకరమైందో చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అంటే ఫ్రాన్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, బెల్జియం కావచ్చు, ముఖ్యంగా ఈ 4-5 దేశాలే వలస పాలనలో, అంటే జర్మనీ ఇవి కూడా కొన్ని, ఇటలీ ఇవి కూడా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, వాళ్ళే కూడా వలస పాలన కాలనీస్ కొన్ని ఉన్నాయి. కానీ ముఖ్యంగా 5 దేశాలు వీళ్ళు వెళ్ళిన దాదాపు ప్రతి దేశంలో కూడా వాళ్ళు ఇటువంటి వ్యూహాలనే పన్నారు. అంటే ఏం చేశారంటే ఆ ప్రాంతంలో లేని జాతులను సృష్టించడం, ఆ లేని జాతుల మధ్య వైరాన్ని సృష్టించడం, తద్వారా ఆ దేశంలో ప్రజలు ఒకరితో ఒకరు కొట్టుకునేలా చేయటం, ఏదో పిట్టపోరు పిల్లి తెచ్చింది అనేది అంటారు చూసారా, అలాగా వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళని వీళ్ళు నియంత్రించడం బయట నుంచి. అన్ని చోట్ల వీళ్ళు చేసింది ఇది. అయితే కొన్ని చోట్ల భారతదేశంలో కావచ్చు ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో మరీ అంత తీవ్ర స్థాయిలో అంతర్యుద్ధ స్థాయిలోకి వెళ్ళలేదు, కొన్ని దేశాల్లో వెళ్ళింది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే రువాండా అలాగే బురుండి, ఈ 2 దేశాలుగా మనం ప్రస్తుతం పిలుస్తున్న వాటిలో హుటూలు, టుట్సీలు అని చెప్పి 2 జాతులు ఉండే. ఆ 2 జాతుల మధ్య విపరీతమైన జాతి వైరం వల్ల, వాళ్ళ యుద్ధాల వల్ల దాదాపుగా 10 లక్షల దాకా చనిపోయారని చెప్పి ప్రస్తుతం అంచనాలు వేస్తున్నారు. 10 లక్షలు. అయితే ఇప్పుడు జన్యు శాస్త్ర పరిశోధనలో తేలింది ఏంటంటే అసలు హుటూ, టుట్సీ అని 2 జాతులే లేవని. అలాగే ఈ ప్రాంతాన్ని బెల్జియం వాళ్ళు పరిపాలించారు. బెల్జియం వాళ్ళు వెళ్ళక ముందు అక్కడ ప్రజలకు అసలు ఈ హుటూ, టుట్సీ అనే తెగలు అసలు ఇవేమి లేవు. అంటే ఎలాగైతే మన దగ్గర ఆర్య ద్రవిడ అని లేదో అక్కడ కూడా హుటూ, టుట్సీ అని లేదు. అక్కడ కూడా ఇలాగే ఏదో మన దగ్గర ఎలాగైతే తెలుగు పూర్ణలుపు ఇలాంటి చెత్త కారణాలు ఏవో చూపించి ఏం చేశారు, అక్కడ కూడా ఏదో పొడుగానో ముక్కు పొడుగానో ఇలాంటివి ఏవో కొన్ని కొన్ని భేదాలు చూపించి మీరు వేరు వేరు జాతులని, ఏదో హుటూలు వచ్చి టుట్సీలు అణిచేశారనో, టుట్సీలు వచ్చి హుటూలు అణిచేశారనో, ఇట్లా ఏదో మొత్తానికి ఒక కల్పితమైన ఒక చరిత్రను సృష్టించి వాళ్ళ మధ్య విభేదాలను తీవ్రస్థాయికి తీసుకెళ్ళి వాళ్ళు మొత్తం ఎంత కావాలో అంత మొత్తం ఆ దేశాలను నాశనం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ మానవాళ్ళు.
వీళ్ళైతే వెళ్ళిపోయారు కానీ అక్కడ ద్వేషాలు మాత్రం చల్లారలే. తర్వాత వచ్చిన పరిపాలకులు అంత సమర్థత ఉన్న వాళ్ళు కాకపోవటం వల్ల కావచ్చు, మీరు ఇంకేమైనా అనొచ్చు. అక్కడ క్రైస్తవం కూడా బాగా ఎక్కువ, క్రైస్తవం కూడా చాలా కీలక పాత్ర పోషించింది వీళ్ళ మధ్య విభేదాలను పెంచి పోషించడానికి. తర్వాత తర్వాత కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చివరికి అది 10-15 లక్షల మంది చావుకు కారణమైంది. అలాగే మనకి శ్రీలంకలో తీసుకుంటే సింహళ, తమిళ వీళ్ళ మధ్య గొడవల పరిస్థితి కూడా అదే, అక్కడ అది కూడా చాలా హింసాత్మకంగా జరిగింది. అలాగా ఇంకా జాతి వైరాల మధ్య, జాతి వైరాల వల్ల అంతర్యుద్ధాలు జరగడం కావచ్చు, చాలా భారీ స్థాయిలో ప్రజలు చనిపోవడం కావచ్చు, ఇంకా రకరకాల ఇబ్బందులు కలగడం కావచ్చు అనేది అదేమీ కొత్తది కాదండి, చాలా చోట్ల చాలాసార్లు జరిగింది. కాబట్టి మనం ఇటువంటి విషయాల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఎంతవరకైనా వెళ్ళొచ్చు, ముందే చెప్పినట్టు నేను దీనికి పెద్ద ఆధారాలు ఏం లేవు. మరి ఆధారాలు లేనప్పుడు మరి ఏంటి, ఎందుకు ఇంకా నిలబడి ఉంది, మన వాళ్ళు ఎవరు ఏం చేయలేదంటే అలాగేం లేదండి. చాలామంది కూడా మన భారతదేశ మేధావులు ఎంతోమంది దీన్ని మొదటి నుంచి ఖండిస్తూనే వస్తున్నారు. మీకు ఖండించిన వాళ్ళ ప్రముఖులు ఒక ఇద్దరు ముగ్గురు సంగతి చెప్తాను మీకు. అరబిందో, ఈయన చెప్పింది ఏంటంటే, అరబిందో గారు, ఋగ్వేదం అనేది ఆధ్యాత్మిక గ్రంథం, ఇందులో నువ్వు చరిత్ర ఎట్లే చరిత్ర ఎతికితే ఎట్లా, అది చరిత్ర పుస్తకం కాదు కదా. ఇప్పుడు పోనీ పురాణాల్లో కనుక వెతికారు అనుకోండి చరిత్ర గురించి, అది కొంచెం సమంజసం. ఎందుకంటే పురాణాల్లో చరిత్ర కూడా ఒక భాగం, పురాణం చరిత్ర ఒకటి కాకపోవచ్చు కానీ పురాణంలో చరిత్ర ఒక భాగం. కానీ వేదంలో చరిత్ర భాగం కాదు, వేదం అనేది ఆధ్యాత్మిక గ్రంథం, దానిలో నువ్వు చరిత్ర ఎట్లా ఎతుకుతావు, అంటే బీకామ్లో ఫిజిక్స్ ఎతికినట్టు ఉంటుంది అన్నమాట అది. అది మొట్టమొదటి తప్పు. రెండోది ఏంటంటే, మన ఋగ్వేదంలో పోని వీళ్ళు చెప్పిన దాని పోని వీళ్ళు చెప్పిన దానికి చెప్పినట్లుగా ఏమైనా దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఒక్క ఆధారం కూడా ఋగ్వేదంలో ఈ ఆర్యన్ సిద్ధాంతానికి సంబంధించినవి ఒక్కటి కూడా లేదు. ఇదే అరబిందో గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎవడో జర్మను ఇంగ్లీషు చదువుకున్నోడికి ఋగ్వేదం గురించి ఎక్కువ తెలుస్తుందా, చిన్నప్పటి నుంచి సంస్కృత భాషని, సంస్కృతమే జీవితంగా, వేదమే జీవితంగా గడిపిన అరబిందో లాంటి వారికి, అరబిందో వారి లాంటికి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందండి మన మన గ్రంథాల గురించి, మన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదా, సహజం అది. అలాగే వివేకానందుడు కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించారు. మూడో వ్యక్తి అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారు కూడా చాలా తీవ్రంగా దీన్ని ఖండించారు. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ ఆర్యన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ముఖ్యంగా హరిజనుల్ని లేదా దళితులనండి మీరు, వాళ్ళని బాగా విపరీతంగా రెచ్చగొడుతున్నారు. ఈ రోజు కూడా జరుగుతుంది. వీళ్ళకి ఏం చెప్తారంటే, ఈ బ్రాహ్మణులు కావచ్చు మిగతా వాళ్ళందరూ ఎక్కడో బయట నుంచి వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో అణగదొక్కారు, అక్కడి నుంచి మీరే ఇక్కడ భారతదేశంలో మీరే మూలవాసులు, మిమ్మల్ని అందరినీ వాళ్ళు ఇక్కడ తరిమేశారు, ఇలాగా ఏదో వాళ్ళని ఏదో అణిచివేశారని చెప్పి ఇలాగ బాగా వాళ్ళని రెచ్చగొడతారు అన్నమాట. సో అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, ఆర్య అన్నది జాతి కాదు, ఋగ్వేదంలో ఆర్య అన్న పదాన్ని జాతి కింద వాడలేదు. అలాగే ఒకవేళ ఈ ఆర్యన్ సిద్ధాంతం చెప్తున్నట్లుగా బ్రాహ్మణులు ఆర్యులైతే దళితులు కూడా ఆర్యులే. ఈ ఆర్యన్ సిద్ధాంతం పూర్తిగా బూటకం, దీనికి సంబంధించి ఒక్క ఆధారం కూడా భారతదేశానికి సంబంధించిన ఏ గ్రంథాల్లో కానీ వేదాల్లో కానీ ఎక్కడా లేదు, ఇది పూర్తిగా అబద్ధం అని ఆయన చాలా బలంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి పేరు మ్యాక్స్ ముల్లర్, ఇతను ఒక జర్మన్. తర్వాత కాలంలో ఈవెన్ మ్యాక్స్ ముల్లర్ కూడా ఈ ఆర్య అనేది జాతి కాదు, ఇది జాతి వాచకం కాదు, ఒక జాతిని సూచించే పదం కాదు ఆర్య అని ఆయన కూడా ఒప్పుకున్నారు. సో మన దగ్గర కూడా జనరల్గా మనం ఇప్పుడు తెలుగులో ఉత్తరాలు రాసే వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా ఎవరైనా బ్యాంక్ మేనేజర్కి ఎవరికైనా రాస్తే ఆర్య అనే రాస్తారు. ఆర్య అని రాస్తే దాని అర్థం ఏంటి, ఇతను ఆర్యుడు అని అర్థం కాదు కదా. గౌరవప్రదంగా ఒక పిలుపు అది, ఒక వ్యక్తిని గౌరవప్రదంగా ఒక ఒక ఉన్నతమైన వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి అని అనటానికి ఆర్య అనే పదాన్ని వాడతాం మనం సహజంగా. ఈ ఆర్యన్ సిద్ధాంతాన్ని ఖండించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దానికంటే ముందు ఏంటంటే, అసలు సిద్ధాంతం అంటే ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా సిద్ధాంతం అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకరోజు ఒక ఇంటి ముందర ఒక నలుగురు స్నేహితులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే, కొన్ని కొండ పెంకులు కింద పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు చర్చ ఏంటంటే, ఈ కొండ పెంకులు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది చర్చ. మొదటి స్నేహితుడు ఏమన్నాడు, మొదటి వ్యక్తి ఏమన్నాడంటే, ఎవడో బండి మీద కొండలు తీసుకెళ్తున్నట్టున్నాడు, ఒకటేదో బహుశా జారిపోయి పడిపోయి ఉంటుంది అనేసి ఒక వ్యక్తి అన్నాడు. ఇది ఒక సిద్ధాంతం, అంటే కొండ బండి సిద్ధాంతం అన్నాను దీన్ని.
రెండో వ్యక్తి ఏమన్నాడంటే, అరే అరే బాబు లేదురా, ఎవడో బండి కాదు పాడు కాదు, పక్క సందులోనే కొండలమ్మే ఒక దుకాణం ఉంది, ఎవరో తీసుకెళ్తున్నట్టున్నారు అక్కడి నుంచి, అది పడిపోయింది అనేసి అన్నాడు రెండో వ్యక్తి. ఇది కొండ దుకాణం సిద్ధాంతం. మూడో వ్యక్తి ఏమన్నాడంటే, లేదు లేదు చూడు, ఆ కొండ పెంకులు చూడు తడిగి ఉన్నాయి, బహుశా ఎవరో నీళ్లు పట్టుకెళ్తున్నారు ఇక్కడి నుంచి కొండలోనే, జారిపోయి పడిపోయి ఉంటుంది, అందుకే నీళ్ళు అవి తడి తడిగా ఉన్నాయి చూడు కొండలు అనేసి అన్నాడు అనమాట. అంటే ఇదేంటి, ఏదో కొండ నీళ్లు సిద్ధాంతం అందాం. ఇవన్నీ సిద్ధాంతాలు అంటే, అంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నానండి, సిద్ధాంతం అంటే ఇంతే. సిద్ధాంతం అంటే ఏంటంటే, మనకి అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి గతంలో ఏం జరిగింది, లేకపోతే అది చరిత్రపరంగా సైన్స్లో అయితే దానికి ఏంటి కారణం, ఇది ఎందుకు జరుగుతుంది అనేది ప్రతిపాదించడమే సిద్ధాంతం. అందుకే సిద్ధాంతాలు మారుతుంటాయి. ఈ లోపల ఏమైందంటే, వాళ్ళ ఆవిడ వచ్చింది, వచ్చి వీళ్ళ చర్చ అంతా విని, ఒరే మూర్ఖులారా మన ఇంట్లో లేకుండా ఇందాక ఇంట్లో పగిలిపోతే తీసుకొచ్చి బయటపడేసాయని చెప్పింది వాళ్ళ ఆవిడ. సిద్ధాంతాల పరిస్థితులు ఉంటుంది అనమాట. ఇది కొంచెం కామెడీగా అనిపించవచ్చు మీకు, కొన్ని ఇంకొకలా చెప్తాను. పరమాణు సిద్ధాంతం అంటారు, అంటే పరమాణువులు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు అమరిక ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి రకరకాల సిద్ధాంతాలు వచ్చినాయి. ఇప్పుడు నీల్స్ బోర్ సిద్ధాంతం, రోదర్ఫోర్డ్ సిద్ధాంతం, మార్క్స్ ప్లాంక్ సిద్ధాంతం, అలాగే ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఒక సిద్ధాంతం. అంటే ఏంటి, ఒక దానిలోనేమో ఎలక్ట్రాన్లు ఇలా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయని, ఇంకో దానిలోనేమో ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి కానీ స్థిరకక్షలో తిరుగుతాయని, ఇంకొక సిద్ధాంతం ప్రకారం అంటే స్థిరకక్ష కాదు అది అది మన దీర్ఘవృత్తంలో తిరుగుతాయని. తర్వాత ఇంకొక సిద్ధాంతం వచ్చింది ఏంటంటే, ఇట్లా ఒకటే చోట అది తిరగటం అనేది ఉండదు, ఒకటే చోట ఒక డంబెల్ ఆకారంలో ఇంకో కొన్ని కొన్ని ఆకారాల్లో అట్లా వైబ్రేట్ అవుతుంటుంది, ఏ ఎక్కడుంది అనేది చెప్పలేము అని అట్లాంటి సిద్ధాంతం ఏదో వచ్చింది. సో ఇవన్నీ సైన్స్లో కూడా సాధారణంగా ఇటువంటి సిద్ధాంతాలు వస్తుంటాయండి. కాబట్టి సిద్ధాంతం అంటే ఇది ముందు మనం తెలుసుకోవాల్సింది. అయితే చరిత్రను అసలు సిద్ధాంతంలో బోధిస్తారా అనేది కొంచెం సందేహాస్పదం, ఎందుకంటే నాకు తెలిసి ఆర్యన్ సిద్ధాంతం తప్పించి ఇంకెక్కడా కూడా చరిత్రను సిద్ధాంతపరంగా బోధించడం అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఆర్యన్ సిద్ధాంతంలో వివిధ దశలను చూద్దామండి. మొట్టమొదటి ఏం చేశారంటేనండి, మొదట్లో ఈ పోలికలు ఎప్పుడైతే కనిపించాయో కరెక్ట్గా అదే సమయంలో ఈ జర్మన్లకి వాళ్ళ గతం మిగతా ఐరోపా వాళ్ళ గతానికి వేరుగా అంతకంటే గొప్పగా ఉంటే బాగుంటుంది, మనకి ఏదైనా వేరే గతం ఉంటే బాగుంటుందని వీళ్ళ వెతుకులాట ప్రారంభమైంది. ఆ కాలంలో వీళ్ళకి సంస్కృత భాష పరిచయం అయింది. సంస్కృత భాషకి అన్ని ఐరోపా భాషలతోనే సంస్కృత భాషకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నా జర్మన్ భాషకి కొంచెం ఎక్కువ దగ్గరతనం ఎక్కువ అనేది ఒక అభిప్రాయం ఉంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, భారతదేశం నుంచి ఆర్యులు అనేవాళ్ళు వచ్చారు, అది అన్నిటి ప్రపంచంలో అన్నిటికంటే స్వచ్ఛమైన జాతి అది. ఈ జర్మన్లు అనేవాళ్ళు ఆ జాతికి సంబంధించిన వ్యక్తులు, అవసరమైతే మిగతా జాతులు అన్నింటినీ మేము నియంత్రించాలి, దానికి అవసరమైతే బలం కూడా వాడచ్చు అన్న స్థాయిలో ఈ సిద్ధాంతం వెళ్ళింది. అంటే ఏంటి, ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి పూర్తి రివర్స్ అనమాట. ఇది ఏమైందంటే, రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి ఇది చాలా ముఖ్యమైన కారణమై కూర్చుంది. ఎందుకంటే హిట్లర్ సమయానికి ఈ జాతి అహంకారం, అంటే జర్మన్ రేస్ జర్మన్ బ్లడ్ అన్నది, ఈ ఆర్యన్ బ్లడ్ ఆర్యన్ రేస్ అనేది ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి చివరికి ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నట్టు అదొక కారణం. కాక ఇంకొన్ని రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు. మొత్తం మీద జరిగింది ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో 6 నుంచి 7 కోట్ల మంది చనిపోయారు. మూల కారణం ఈ ఆర్యన్ సిద్ధాంతమే. రెండోది ఏంటంటే, ఈ సిద్ధాంతం ప్రతిపాదించిన సమయానికి భారతదేశం మీద బ్రిటిష్ వాళ్ళకి అంత పట్టు లేదు, కానీ తర్వాత పట్టు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఒకవైపు భారతీయులే అందరికంటే గొప్పవాళ్ళని చెప్తూ భారతీయుల్ని ఎట్లా వీళ్ళు అణగతొక్కగలుగుతారు, కుదరదుగా. మూడో కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటేనండి, అసలు ఈ రేస్ లేదా జాతి అనేది ఏదో మామూలు వాడుకలో ఉంటే ఉండొచ్చు, కానీ దీనికి ఏమీ శాస్త్రీయమైన ఆధారం లేదు. అంటే ఒక వ్యక్తి యొక్క జెన్యున్ కనుక మనం తీసిచ్చినట్లయితే అతనిది ఏ జాతి అని చెప్పడం అసాధ్యం. ఎందుకంటే ఒక మనిషికి ఉండే ఐడెంటిటీస్లో జాతి అనే ఒక ఐడెంటిటీ మనం సృష్టించుకుందే తప్పించి అది సహజంగా వచ్చింది కాదు. సో రేస్ అనేది అసలు లేదు అన్నది తర్వాత నిరూపించబడింది. సో ఈ కారణాల వల్ల ప్రస్తుతం ఐరోపాలో ఒకప్పుడు ఐరోపా రాజకీయాల్ని విపరీతంగా ప్రభావితం చేసిన ఆర్యన్ సిద్ధాంతం గురించి అసలు ఇప్పుడు ఐరోపా విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ అసలు మాట్లాడటం లేదు, పూర్తిగా తీశారు. అయితే ఇప్పుడు ఏం చేశారు, దాన్ని అక్కడ మాత్రం తీసేశారు, ఎందుకంటే వాళ్ళు నష్టపోయారుగా, వాళ్ళ దేశాల్లో దీన్ని వదిలేశారు.
కానీ మన దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఏం చేశారంటే దీన్ని కొంత మార్చారు. ఏం చేశారు? ఆర్యన్ నాగరికత సిద్ధాంతం అని తీసుకొచ్చారు. ఆర్యన్ నాగరికత సిద్ధాంతం అంటే ఏంటంటే మన దగ్గర నుంచి బయటికి వెళ్ళటం కాదు, ఆర్యులే భారతదేశంలోకి వచ్చారని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది 3,800 సంవత్సరాల క్రితం. ఎట్లా వాళ్ళు వచ్చేప్పటికీ భారతదేశంలో అందరూ అనాగరికులు, ఆర్యులు బయట నుంచి వచ్చారు. ఈ ఆర్యులు అంటే ఎవరు? మళ్ళీ ఐరోపా వాళ్ళే. వాళ్ళు వచ్చారు, వచ్చి మనకి నాగరికత, భాష, సంస్కృతి ఇవన్నీ నేర్పారు. హిందూ ధర్మం ఇచ్చారు, సంస్కృత భాష ఇచ్చారు. ఇది మనల్ని నాగరికత నేర్పించారు మనకి అని చెప్పడం మొదలుపెట్టారు. అంటే దీనివల్ల వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో 3,800 సంవత్సరాల క్రితం మా పూర్వీకులే వచ్చి మీకు నాగరికత నేర్పించారు, కొంత స్థాయి వరకు నేర్పించారు, ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాం, అంటే మరికొంత నాగరికత మీకు నేర్పిస్తాం. అంటే మీరు అనాగరికులు, మేము మీకు నాగరికత నేర్పిస్తామట. ఎప్పుడు ఎవ్రీ అప్పుడప్పుడు ఒక 500 సంవత్సరాలకు ఒకసారి, 1,000 సంవత్సరాలకు ఒకసారి మీ దగ్గరకు వచ్చి మేము నాగరికత నేర్పించి వెళ్ళిపోతాం. చాలా మంచి వ్యక్తులు అనమాట వాళ్ళకి, అసలు ఇంక వేరే స్వార్థమే లేదు, కేవలం మనకు నాగరికత నేర్పించడానికి వచ్చారనమాట. దీనికి వీళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే సివిలైజింగ్ మిషన్. అంటే వీళ్ళు మన దగ్గరే కాదండి, ప్రపంచంలో వీళ్ళు ఏ దేశానికి వెళ్ళినా సరే, అంటే వీళ్ళే కాదు, ఫ్రాన్సు, స్పెయిను, జర్మన్, మిగతా అన్ని దేశాలు కూడా, ఇంగ్లాండ్, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సివిలైజింగ్ మిషన్ని ప్రమోట్ చేస్తున్నామని చెప్పుకునేవాళ్ళు. అంటే చేసేది దోపిడీ, మత మార్పిడి, ఇవన్నీ చేస్తూ నాగరికతల్ని, భాషల్ని అన్నింటినీ ధ్వంసం చేస్తూ బయటికి మాత్రం మేము వాళ్ళకి నాగరికత నేర్పిస్తున్నామని చెప్పుకునేవాళ్ళు. దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నారు, సివిలైజింగ్ మిషన్ అని చెప్పి. అయితే ఏమైంది, తర్వాత కొంతకాలానికి హరప్ప, మొహంజోదార ప్రాంతాల్లో 5 నుంచి 6,000 సంవత్సరాల క్రితం నాటి చాలా విశాలమైన, చాలా అద్భుతమైన నగరాలు కొన్ని బయటపడ్డాయి ఈ హరప్ప, మొహంజోదార. ఇవేంటి, 2 అంతస్తుల బిల్డింగ్లు ఉండే అప్పట్లోనే, పెద్ద పెద్ద వీధులు ఉండే, కాలువలు ఉండే, బాత్రూంలు ఉండే, చాలా అద్భుతమైన ఒక నాగరికత ప్రపంచంలో అప్పట్లో దానికి సరిపోగల నాగరికత ఆ సమయంలో అసలు ప్రపంచంలో లేదు. మరి 5,000-6,000 సంవత్సరాల క్రితమే మనం అంత నాగరికత ఉన్న వ్యక్తులమైతే వీడు 3,800 సంవత్సరాల క్రితం వచ్చి మనకు నేర్పించి వచ్చేదే ఉంటుంది, కుదరదుగా. అందుకని చెప్పి దాన్ని కూడా పక్కకు పెట్టారు. ఇప్పుడు ఏం చేశారంటే, లేదు 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 లేదు, నాగరికత నేర్పలేదు, ఉన్న నాగరికతను నాశనం చేశారని మొదలుపెట్టారు. దీని ఏమంటారంటే ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం అంటారు. ఇది 3వ దశ. ఇప్పుడు 3వ దశ వల్ల లాభాలు ఏంటంటే, స్థానికంగా ఈ భారతదేశంలో మొత్తం ద్రవిడులే ఉండేవారు, వాళ్ళందరూ ముందు ఉత్తర భారతదేశంలో ఉండేవారు. ఈ ఆర్య అనే జాతి బయట నుంచి వచ్చి వీళ్ళ మీద దండయాత్ర చేసి వీళ్ళని చంపేసి ఆ నగరాలన్నింటినీ నాశనం చేసి కిందకి తరిమేశారు, వాళ్ళని దక్షిణ భారతదేశానికి తరిమేశారు. పైగా అప్పటి వరకు అక్కడ భాషలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇవన్నీ కూడా వేరే ఉండేవి. ఈ ఆర్యులు వచ్చి తమదైన హిందూ ధర్మాన్ని, తమదైన సంస్కృత భాషని, వర్ణ వ్యవస్థని, వర్ణ వివక్షని, వేదాలని, ఇటువంటివన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఇవన్నీ భారతదేశానికి సంబంధించినవి కావు. కాలక్రమంలో ద్రవిడులు కూడా వాటిని అమలు ఆ ప్రభావం వల్ల ద్రవిడులు కూడా అలాగే హిందువులుగా మారిపోయారు. వీళ్ళు కూడా అవన్నీ మొదలుపెట్టారని చెప్పేసి ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అయితే దీనివల్ల లాభం ఏంటి? మీకు ముందు చెప్పాను కదా నేను, దక్షిణ భారతీయులకి మమ్మల్ని ఏదో ఉత్తర భారతీయులు అణిచివేశారు అన్న ఒక భ్రమ కలుగుద్ది. దానివల్ల దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతీయులకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. రెండు, హిందూ ధర్మం అనేది భారతదేశానికి సంబంధించిన మతం కాదు అని ఎప్పుడైతే చెప్పారో, సహజంగానే ఆ హిందూ ధర్మం నుంచి క్రైస్తవం వైపు మార్చడం సులభం అవుతుంది. సరే, ఇది ఎందుకు దీన్ని వదులుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మనం ఏదైతే మనం సింధు సరస్వతి నాగరికత అని పిలుస్తున్నామో, ఈ ప్రాంతం అంతా కలిపితే దాదాపుగా 10 లక్షల కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. అంత వైశాల్యంలో ఉన్న నాగరికత, విస్తరించి ఉన్న నాగరికతని ధ్వంసం చేయాలంటే ఎంత భారీ స్థాయిలో జనం రావాలి, ఎంత భారీ యుద్ధాలు జరగాలి. జరగాలి కదా, ఏం జరగకుండా ఉత్తుపినానికి వస్తే మేము వచ్చారు బాబు మీరు వెళ్ళిపోండి, ఇగో మేము చెప్తున్నాం హిందూ మతంలోకి మారిపోండి, సంస్కృతం మాట్లాడటం మొదలెట్టేయండి, మీ భాషలను వదిలేయండి, వదిలేస్తారా? ఎవడు వదిలేడుగా, బోల్డ్ అంత జరగాలిగా. దీనికి సంబంధించి ఎక్కడా కూడా పురావస్తు శాఖ పరిశోధనలో కానీ, లేదా ఋగ్వేదంలో కానీ, ఇతర పురాణాల్లో కానీ ఒక్క ఆధారం కూడా లేదు, ఎక్కడ ఏమీ దొరకలే. సో ఇది తప్పలేదు, దాన్ని కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, నిజంగానే దక్షిణ భారతీయులు కనుక ఆ ఉత్తర భారతదేశం నుంచి మనకి కిందకు వచ్చి ఉంటే మనం కనుక, ఇప్పుడు మనకి సంబంధించిన గ్రంథాల్లో ఎక్కడో చోట దీనికి సంబంధించి ఎంతో కొంత ఉండాలిగా. తర్వాత ఏం చేశారంటే అండి, దీన్ని మళ్ళీ మార్చారు.
లేదు లేదు లేదు, వీళ్ళు వచ్చారు నిజమే, కానీ యుద్ధాలు గట్రా ఏం జరగలేదు, మామూలుగా శాంతియుతంగా వచ్చారు. వచ్చి చిన్నగా మెల్లగా అందరినీ మార్చేశారు, సంస్కృతి మార్చేశారు, మతాన్ని మార్చేశారు, భాషను మార్చేశారు, సామాజిక నియమాల్ని మార్చేశారు, ఇవన్నీ మార్చేశారు, కానీ యుద్ధాలు గట్రా ఏం చేయలేదు. అందుకే మీకు ఆర్కియాలజీలో లేకపోతే పురావస్తు శాఖ పరిశోధనలో ఎక్కడ మీకు దొరకట్లేదు అన్నారు. దీన్ని ఆర్యన వలస సిద్ధాంతం అని పేరు పెట్టారు. సరే ఓకే, అలాగే అనుకుందాం. అప్పుడైనా సరే ఇంత భారీ స్థాయిలో ఉన్న ఒక నాగరికతని నువ్వు పూర్తిగా మార్చేయాలంటే అప్పుడు కూడా ప్రజలు చాలా భారీ స్థాయిలో రావాలి, కొన్ని వందల సంవత్సరాలు పట్టేది జరగాలి. ఈ రోజు వచ్చేసి నువ్వు మారిపోవంటే మారిపోరుగా, ఎవరు అంత సులభం కాదుగా. పురావస్తు శాఖ పరిశోధనలో దానికి సంబంధించి ఆధారాలు దొరకాలిగా అంటే, ఉదాహరణ మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. భారతదేశం నుంచి అమెరికా చాలామంది వెళ్తున్నారు మన దేశం నుంచి. ఇప్పుడు ఒక అమెరికన్ ఇల్లు ఉంది, పక్కనే మన భారతీయుడు ఇల్లు ఉంది అనుకోండి, రెండు కూలిపోయినాయి ఉదాహరణకి, ఎవరికి ఇది ఎవరెవరి ఇల్లు అని తెలియదు. తీసి చూసామనుకోండి అక్కడ లోపల, అక్కడ లోపల ఉన్న వస్తువులను బట్టి ఇది భారతీయుడి ఇల్లా అమెరికాకు సంబంధించిన వ్యక్తి ఇల్లా అనేది మనం చెప్పచ్చు. ఎందుకంటే భారతీయుడి ఇంట్లో కొన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. ఇప్పుడు అట్ల పెన ఉంటుంది, అట్లగాడ ఉంటుంది, పూరీకర్ర ఉంటుంది, ఇడ్లీ పాత్రలు ఉంటాయి, గిన్నెలు, ఇటువంటివన్నీ కేవలం భారతీయుడి ఇంట్లోనే ఉంటాయి, అమెరికన్ ఇంట్లో ఉండదు. వాడు ఇడ్లీలు తిండు, దోశలు తిండుగా, వాళ్ళ ఇంట్లో వేరే ఉంటాయి. కాబట్టి ప్రతి సంస్కృతి కూడా వాళ్ళు వాడే ప్రత్యేకమైన వస్తువులు కొన్ని ఉంటాయి. మరి ఈ ఆర్యన్ సిద్ధాంతం చెప్తున్నట్టుగా బయట నుంచి ప్రజలు కనుక ఇంత భారీ స్థాయిలో వచ్చి ఉంటే, మరి ఆ కాలంలో వేరే అంటే అప్పుడు అంతకు ముందున్న వస్తువులు కాక ఏదో కొత్త రకం వస్తువులు దొరకాలిగా, ఎక్కడా దొరకలే. కాబట్టి ఏం చేశారంటే ఇప్పుడు ఇది కూడా కుదరసేవట్లే, ఇప్పుడు వలస సిద్ధాంతం కూడా కుదరట్లే. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే చివరిగా ఫైనల్గా ప్రస్తుతం వ్యవహారంలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే, చచ్చచ లేదు లేదు, భారీ స్థాయిలో ఏం జనాలు రాలేదు, కొద్ది కొద్దిగా వచ్చారు. అప్పుడు 100 మంది, అప్పుడు 50 మంది, అప్పుడు 100 మంది, అప్పుడు 50 మంది వచ్చారు. అందుకే పాప మీకు ఏంటంటే ఆ వస్తువులు దొరకట్లేదు, జన్యుశాస్త్రపరంగా కూడా ఆధారాలు దొరకట్లేదు. ఏ ఆధారాలు దొరకట్లేదు కానీ రావడం మాత్రం వచ్చారు. మరి ఏ ఆధారాలు దొరకకుండా వచ్చావు నోట్లు చెప్తున్నావు. అయితే కొన్ని నిజమే అనుకుందాం, ఆధారాలు ఏంటని కూడా అడగద్దు, కొన్ని నిజమే అనుకుందాం. అయితే ఇలా కొద్ది మంది వచ్చి ఒక 100 మంది, అప్పుడు 50 మంది, అప్పుడు 200 మంది, 300 మంది వచ్చి 10 లక్షల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న కొన్ని వేల సంవత్సరాల పాటు నాకు సంస్కృతిని భాషని ఇవన్నీ మార్చేస్తావా, ఎట్లా మార్చేస్తావయ్యా? పోనీ రావటానికి సంబంధించి ఆధారాలు లేకపోవచ్చు, కానీ కనీసం ఈ మార్పు జరిగిందంటే, ఇంత పెద్ద స్థాయిలో మార్పు జరిగిందంటే ఒక 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు జరగాలిగా. భారీకి కూడా జనాలు రాలేదని మీరే అంటున్నారు కదా, ఏది దానికి చరిత్రకు ఆధారం, ఏది ఏ గ్రంథంలో ఉంది చూపించండి పోని, ఏ గ్రంథంలో ఉందో.